ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు రెండు పనులు ఉన్నాయి మేజర్గా. మన మిస్ అయిపోయిన యాంప్లిఫైర్, కొత్త యాంప్లిఫైర్ తీసుకోవాలి కనుక కోర్ట్ వెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి. ఒకరు బ్లడ్ కావాలని కాల్ చేశారు, బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి. మన బస్సు వచ్చేసింది. లాస్ట్ టైం తీసుకున్న షాప్కి వెళ్దాం. ఇంత పొద్దున షాప్స్ ఓపెన్ చేయలేదు, కొద్దిసేపు ఆగితే వాడు వస్తాడేమో. ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం డ్రైనేజ్తో పొర్లి పొంగుతూ ఉంటాయి. మన షాప్ అయితే ఇంకా రాలేడు, వెయిట్ చేయాల్సింది ఇంకొద్దిసేపు. ఇదే మనం లాస్ట్ టైం కూడా తీసుకుంది, 12 వాట్స్ది, చాలా బాగా వర్క్ చేస్తుంది. సేమ్ అందుకే అదే మోడల్ తీసుకున్నాను, అదే కంపెనీ కూడా ప్రిఫర్ చేశాను. టెస్టింగ్ అయిపోయింది, ఇంకా మనం ప్యాక్ చేసుకొని బ్లడ్ బ్యాంకు, ఎల్బీ నగర్లో ఉంది బ్లడ్ బ్యాంక్, అక్కడికి బయలుదేరడమే. ఎల్బీ నగర్లో సంగం బ్లడ్ బ్యాంక్ అని మంచి సర్వీస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు కాల్ చేశారు, ఎవరో చిన్న పాపకు హార్ట్ సర్జరీ ఉందని చెప్పారు, దానికోసం బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నాది ఏ నెగిటివ్, రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. పాజిటివ్ అయితే చాలా దొరుకుతాయి. మనం వచ్చేసాము సంగం బ్లడ్ బ్యాంకు దగ్గరలో ఉన్నాము. అదే కనబడుతుందా, సంగం బ్లడ్ బ్యాంక్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. స్టెప్స్ ఎక్కాలా అనుకునే లోపు మనకు లిఫ్ట్ ఉంది. మీకు ఈ సంగం బ్లడ్ బ్యాంక్ అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో గిరి సార్ దీని ఇన్ఛార్జు. 10 సార్లు ఇప్పటివరకు బ్లడ్ ఇచ్చాను, ఇది 11వసారి. ఒక 3 సార్లు అనుకుంటాను కాల్ చేశారు, మాకు బ్లడ్ కావాలని వెళ్ళి ఇచ్చాను. వారు డబ్బులు ఇస్తూ ఉంటారు, తీసుకోండి సార్ అని ఒక 2000, 2500, 3000 ఇస్తూ ఉంటారు. నేను ఇంతవరకు ఎప్పుడు డబ్బులు తీసుకోలేను. కానీ నేను హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని చదివి రక్షింపబడ్డ వ్యక్తిని గనుక వారికి హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని గిఫ్ట్గా ఇచ్చేవాడిని. నాకు డబ్బులు ఏమొద్దండి, మీరు ఈ గ్రంథాన్ని చదవండి అని ఏసైన గురించి ఒక మాట చెప్పి ఆ గ్రంథాన్ని గిఫ్ట్గా ఇచ్చేవాడిని. ఈసారి పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీని కలవలేకపోతున్నాను బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం ద్వారా. తిరిగి నేను ఎస్ఎన్ నగర్కు వచ్చేసాను. రెండు పనులు, ఒకటి యాంప్లిఫైర్ తీసుకోవడం, తర్వాత బ్లడ్ ఇవ్వడం అయిపోయింది. ఇంకొక 2 రోజులు గట్టిగా దీన్ని కూర్చోవాలి.